హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్ తేజ ప్రస్తుతం అంత పాటు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం తేజ గారు మన వీక్షకులు కూడా నమస్కారం అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక నాయకులు ఒక మాట అన్నారు సో యాక్చువల్గా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు ములాఖత్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని కలిసే రోజు ఈరోజు సో అయితే ఆయన మాట ఏంటంటే వాళ్ళిద్దరికీ ఇల్లు లేదు అంటే పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ఇద్దరు ఇల్లు లేని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి మాట్లాడడానికి బయలుదేరారు రాజమండ్రి అని చెప్పేసి ఆయన అన్నారు సో నిజంగా పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేవా అంటే కొంతమంది జన సైనికులు మంగళగిరిలో ఉందని చెప్తే నేను విన్నాను సో మరి అసలు ఇల్లు ఉందా లేదనే విషయం ఇప్పుడు మనం తెలుసుకోవాలి దాని గురించి మీరేమంటారు మంచి ప్రశ్న మన తేజ గారు అసలు ఇల్లు లేదు ఇల్లు ఉంది అనేది ఏం అండి రాష్ట్రం గురించి పోరాడేవాడికి చాలామంది గతంలో ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు వామపక్ష ఎమ్మెల్యేస్కి ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉండారు ఐ థింక్ పుచ్చలపల్లి సుందలయ్య గారు కూడా లేకపోయినా కూడా నేను ఆశ్చర్యపాను అసలు ఇల్లు ఉంటేనే అర్హత అసలు ఇల్లు అనేది ఏమి నిర్వచనం అండి ఎంత ఉంటే ఇల్లు ఎంత అసలు ఇల్లు అంటే ఎంత ఉండాలి ఆయన ప్రైమ్ మినిస్టర్గా కూడా చేసిన గుల్జారిలాల్ నందా ఆయన మూడు సార్లు ప్రైమ్ మినిస్టర్గా చేశారు ఆపత్కాల ప్రధానమంత్రిగా దేశానికి ఆయనకి సొంత ఇల్లు లేదు ఢిల్లీలో లేదు ఎక్కడ కూడా లేదు అట్లాని ఆయన ప్రధానమంత్రిగా చేయలేదని అందామా ఆయన నెహ్రూ గారి టైం తర్వాత ఎల్బి మన మన లాల్ బహదూర్ గారు శాస్త్రి గారు సడన్గా చనిపోయిన సందర్భంలో కానీ మూడు సార్లు ఆపత్ ధర్మ ప్రధానిగా చేశారు మళ్ళీ ఒక ఇందిరాగాంధీ గారి టైంలో కూడా ఇందిరాగాంధీ టైంలో అంతకన్నా ముందే మూడు సార్లు ఆపత్ ప్రధానిగా చేశారు ఎవరన్నా విదేశీ టూర్లు వెళ్ళిన సందర్భంలోనో కానీ కనీసం రెండు సార్లు అయితే పక్కా నేను చెప్పగలను ఆయన ప్రధానమంత్రిగా చేసినా కూడా ఆ రోజుల్లో కానీ ఇవాళ కానీ అట్లాంటి వాళ్ళు ఉంటే అభినందించాలి అది ఒక అనర్హత కాదు ఇల్లు లేపావటం అనేది కొంతమంది వ్యక్తులు ప్రతి టౌన్లోను సిటీలోను రాష్ట్రంలో కూడా పెద్ద పెద్ద ప్యాలెస్లు ఒక వందల ప పడగదులు ఉన్న ప్యాలెస్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళదే వాళ్ళే దేశభక్తుల వాళ్ళే రాష్ట్రం గురించి పోరాడతారని అనుకోవాలి మనం రాష్ట్రం గురించి పోరాడితే వాళ్ళకి అంత డబ్బులు అక్కడి నుంచి వచ్చినాయి అది ఎవడ రక్తంతో వచ్చినాయి ఒకవేళ నిజంగా ఇల్లు లేదంటే ఆయన స్వార్థం లేకుండా పనిచేస్తున్నాడని అభినందించాలి ఇల్లు లేకపోవటం అనర్హత కాదు అవహేళన చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ నిజంగా లేదనుకుందాం ఒకవేళ మంగళగిరిలో ఆయన ఏదైనా చిన్నది కట్టుకుంటే కట్టుకున్నాడు ఆఫీస్తో పాటు ఆఫీస్లోనే రెండు రూములు కట్టుకున్న ఆయన సరిపోద్దు ఒకటి పడుకోవడానికి ఒకటి ఆఫీస్కి అంతే కదండి ఎంత కావాలి ఇప్పుడు ఎన్నో గదులున్న ప్యాలెస్లు అక్కర్లేదు కదండి ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారిని ఆయన సెకండ్ అనుకుంటా ఫస్ట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు లే ఫస్టే రాజేంద్ర ప్రసాద్ గారు అనుకుంటా స్వతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రపతిగా పనిచేసిన ఆయన రాష్ట్రపతి భవన్లో ఎన్నో పడగ గదులు ఉంటాయండి అది బ్రిటిష్ గవర్నమెంట్ కట్టిన భవనం కానీ ఆయన రాష్ట్రపతిగా దిగి ఆయన సొంత రాష్ట్రం బీహార్ వెళ్ళినప్పుడు రెండు గదులు ఒక వసారా రేకుల వసారా ఆ ఇంట్లో ఆయన సొంత ఇల్లు అది అక్కడ వెళ్ళే ఉన్నాడు ఓకే అసలు మామూలుగా ఒక ప్రద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దిగిపోయి వెళ్ళేటప్పుడు ఆయన కనుక అడిగితే ఢిల్లీలో బంగ్లా కూడా ఇస్తారు లేదు ఆయన బీహార్లో పాట్నాలో నాకు ఒక భవనం కేటాయించమన్నా ఆయన కోరుకున్న భవనం కేటాయిస్తారు ఆయన జీవితకాలం ఉండొచ్చు తర్వాత వాళ్ళ కుటుంబానికి కూడా ఉంటుంది అది కానీ ఆయన ఆ సొంత ఇంటికి వాళ్ళ ఊరే వెళ్ళిపోయాడు ఆయన రెండు గదులు ఒక వసార అందులో ఉన్నాడు ఆయన ఇప్పుడు ఆ ఇల్లు లేపాటం అనేది అనర్హతగాను ఏలనగా మాట్లాడేటం అనేది అసలు అది కరెక్ట్ సాంప్రదాయం కాదు నా దృష్టిలో ఇల్లు లేకపోతే కూడా చాలామంది ఎమ్మెల్యేలుగా బోల్డ్ మందికి ఇల్లు ఇప్పించిన ఎమ్మెల్యేలు లెఫ్ట్ పార్టీ ఎమ్మెల్యేస్ వాళ్ళ సొంతంగా ఇల్లు పెట్టుకోవాలి అట్ట ఇల్లు లేకుండా కూడా గడిపిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు వామపక్షంలో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళ టైముల్లో చాలా మందికి ఇళ్ళ పట్టాలు ఇప్పించారు కదండి కానీ ఆ రోజుల్లో వాళ్ళకి ఇల్లు లేకపోయినా వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళ పార్టీ ఒప్పుకునేది కాదు వాళ్ళ మనసు కూడా అంగీకరించేది కాదు అట్లాంటి వ్యక్తులు వాళ్ళకి కూడా ఉన్నారు కాబట్టి ఆ ఇల్లు లేని వాళ్ళ తర్వాత లోకేష్ దగ్గరికి వద్దాం లోకేష్ గారు కూడా ఇప్పుడు వెళ్ళిన సాటల్లా ప్యాలెస్ కట్టుకోవాల కట్టుకోవాలనే తాపత్రయం లేనందుకు అభినందించారు అంటే ఒకవేళ ప్యాలెస్ కట్టుకుంటే ఇల్లున్నట్టు లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అదంతేగా ఇప్పుడు ప్రజలు అట్లాంటి అభిప్రాయానికి వచ్చేసారంటే ప్రజలు ఉండాలా సార్ అదే అండి ఒక వంద గదులు ఉంటే గానీ ప్యాలెస్ అయితే గానీ మేము ఇల్లుగా గుర్తెచ్చు అనే వ్యక్తులు అట్లాంటి నాయకులు వైఎస్ఆర్సీపీ అయినా ఇంకో పార్టీ అయినా కొంతమంది ప్రజల్లో కూడా ఉంటుంది అభిప్రాయం మనమేమి తప్పు పట్టేది ఏం లేదు కొంతమంది ప్రజల్లో కూడా రాజకీయ నాయకులు అంటే అంత ఇల్లు ఉండాలి ఒక పదిహేను కార్లు పట్టాలి లోపల లేకపోతే పెద్ద ప్యాలెస్ లాగా ఉండాలి సినిమా యాక్టర్లు కానీ ఎవరైనా ప్రతినిధి బృందాలు వచ్చినా మెయిన్ గేట్ దిగి లోపలికి నడిచిపోవాలి ఒక రాష్ట్రపతి భవన్ లాగా ఉండాలని కోరుకుంటున్నారు ఓకే ప్రజల్లో కూడా అట్లాంటి మార్పు వచ్చింది తేజ గారు అది అది కరెక్ట్ కాదు చిన్న నాయకులు అంటే ఎవరి స్థాయిలో వాళ్ళు బతుకుతారు ఒకసారి ఎమ్మెల్యే అయిపోగానే పెద్ద ప్యాలెస్లోకి వెళ్ళిపోవాలని జనం కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా అటువంటి పనులు చేస్తున్నారు ఇది అవినీతి పనులు చేసి అట్లాగే ఆబ్కారీ కాంట్రాక్టులు ఇసుక దందాలు ఏవో చేస్తున్నారు చేసి వాళ్ళు కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు సంపాదిస్తున్నారు మంత్రుల స్థాయిలో మంత్రులు ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రులు సంపాదిస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్లో ఆయనకి లోటస్ పాండ్ ఉంది అట్లా అట్లా ప్రతిసాట ఉండాల్సిన అవసరం లేదు కదండి నేను అనుకోవటం వాళ్ళ ఉద్దేశంలో అంత పెద్ద ప్యాలెస్లు లేని వాళ్ళు ఇళ్ళు ఇళ్ళు లేని వాళ్ళ కింద కట్టారని నేను అనుకుంటున్నాను అది కరెక్ట్ ప్రతిపాదిక కాదు అట్లా అంటాం కూడా తప్పు అది మనం అవినీతిని ప్రోత్సహించినట్టు అవుతుంది ప్రజలు కూడా అటువంటి భావనకి కనుక వస్తే ముందు వాళ్ళకన్నా మనమే చెడిపోయామనుకోవాలి అటువంటి ఆలోచన మనకు వచ్చినందుకు మన బుర్రల్లో కూడా ఇట్లాంటి మన భావాజాలం కూడా దిగజారిపోయింది అనుకోవాలి అంటే ఇప్పుడు పర్టికులర్గా ప్లేస్ చూపించాలా సార్ అంటే ప్లేస్ చూపించాలి అంటున్నావు సారీ ఇల్లు ఇల్లు చూపించాలి ఇల్లు ఎందుకండి మనిషి నీకు వచ్చి సేవ చేస్తున్నప్పుడు ఆయన ఇంటి గురించి నీకేం వర్రి నీ ఇంటికైతే వచ్చి పడుకోవట్లేదు కదా నువ్వు అతను చేస్తున్న సేవను చూడు అతని ఇంటి ఇంకెందుకు చూస్తావు అతను నీకు మంచి ఆస్థానికి వచ్చాడా లేదా లేకపోతే నీ డబ్బులు ఏమన్నా దెబ్బేసాడా ఇద్దరికి ఇల్లు ఉంది ఉంది నేనేది ప్రజల దృష్టిలో పడతల్ల ఓకే నేనేది నేను అనేది కూడా వాళ్ళు ఎక్కడోసార్ట్ అయితే సాయంత్రానికి పడుకుంటున్నారు కదండి వెళ్ళి ఎక్కడ పడుకుంది మనకెందుకు పొగలు వచ్చిన తర్వాత ప్రజల ప్రజాక్షేత్రంలో ఏం చేస్తున్నారు అనేది మనం చూడాలి అందుకని రాత్రిపూట వెళ్ళి ఈయన రెండు వందల యాభై పడగ గదులు ఉన్న ప్యాలెస్లో పడుకున్నాడా తర్వాత చుట్టూ మంది మార్బల్ ఉన్నారా అవన్నీ అవసరం లేదు కదండి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ తేజ గారు మన వీక్షకులు కూడా నమస్కారం